నాకు ఓపిక లేదురా, ఎంట్రీ సాంగ్ లో డేంజర్ అంటే ఎక్కువ చేస్తున్నట్టు. బాయ్ బావిలా ఉండేలు సంసార పక్షం సారీ సెంటర్. మరి సంసార పక్షంగా ఉండే ఏకైక సారీ సెంటర్ మా సంసార పక్షం సారీ సెంటర్. మా సారీ సెంటర్ అంటే మహిళల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకు? మాది సంసార పక్షమైన సారీ సెంటర్ కాబట్టి. మరి ఈరోజు ఎన్నో కాపురాలు కలిసి బతుకుతున్నాయంటే కారణం మా సంసార పక్షం సారీ సెంటర్ లో సారీ కొంటున్నారు కాబట్టి. మరి ఈరోజు ఎన్నో కాపురాలు విడిపోతున్నాయంటే కారణం మా సంసార పక్షం సారీ సెంటర్ లో సారీ కొనట్లేదు కాబట్టి. మరి మీరు చూసుకున్నట్టయితే ఎంతో మంది మహిళలు సంతానం లేదంటే మా సంసార పక్షం సారీ సెంటర్ లోకి వచ్చి సారీ కొన్నాక అమ్మాని పిలిపించుకుంటున్నారు. అది మా సంసార పక్షం సారీ సెంటర్. నేను ఈ సారీ సెంటర్ ఈ రోజే స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మా ఫ్రెండ్స్ అన్నారు, అరే సారీ సెంటర్ పెడుతున్నాను రా అంటే, వద్దురా బాబు ఈ ఆడోళ్ళు షాపింగ్ టార్చర్ పెట్టేస్తారు, వాళ్ళ షాపింగ్ పట్టాను అవ్వరా బాబు అంటే చేతగాక మాడుతున్నారు. ఆడోళ్ళని అలా పడేయాలంటే అలా పడేయచ్చు ఆడోళ్ళు. సింపుల్ అండి. ఇప్పుడు శారీ సెంటర్ లో కస్టమర్లు వచ్చారనుకోండి, ముందు వాళ్ళు ఎలాగైనా ఉండి మేడం అంటే చాలు, 25% పడిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎంత దరిద్రమైన శారీ కట్టుకొనివ్వండి, మేడం మీ శారీ ఎంత బాగుంది తెలుసా, అదిరిపోయిన సరే మీ టేస్ట్ చేసాను అనుకోండి, 50% పడిపోతారు. ఆ తర్వాత మేడం వాళ్ళు ఎలానే ఉండండి, వాళ్ళు కూల్ డ్రింక్ తాగుతారా, మాదా తాగుతారా, మజ్జిగ తాగుతారా అన్నారు అనుకోండి, 75% పడిపోతారు. ఆ తర్వాత ఈ మేడం ఉక్కు పోస్తుంది, మీ గ్లామర్ దెబ్బతింటుందో ఏసీ ఏమంటారు అంటే 100% ఫినిష్. నాలుగే చిట్కాలు. ఎలా ఉంది మన సెటప్? చాలా బాగుంది అయ్యగారు. చూడు నేను చెప్పిన నాలుగు చిట్కాలతో ఈ రోజు కస్టమర్ ను ఎలా 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 వాడేసుకొని షాపింగ్ చేయించుకున్న షాప్ రేంజ్ పెంచుతారు. చూడు సూపర్ అయ్య గారు. అది కొంచెం వెళ్ళి జాగ్రత్తగా బయటకెళ్ళారు. ఇలా అరుస్తే లోపల కస్టమర్ కాదు ఉన్న కస్టమర్ బయటకు వెళ్ళిపోతారు. మరి ఏమైనా డిస్కౌంట్ 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 అన్నారు. 80% డిస్కౌంట్, 90% డిస్కౌంట్, 100% డిస్కౌంట్. మీ షాపింగ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని పిలుస్తాం, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అమ్మో డిస్కౌంట్ ఎక్కడ ఎక్కడ? వావ్, సంసార పక్షం సారీ సెంటర్ నిజంగా మన కోసమే పెట్టినట్టున్నారు. నాలాంటి సంసార్లకైతే చాలా బాగుంటుంది. మనలాంటి సంస్థలకి చాలా బాగుంటుంది అన్నాను. అక్క షాప్ చూస్తే కొత్తగా పెట్టినట్టున్నారు, స్టాక్ ఉంటుందంటావా? బో కొత్త షాపులో కొత్త షాపులోనే ఎక్కువ స్టాక్ ఉంటుంది. నేను ఎన్ని షాపులు తిరగలేదు. నేను చెప్పలే అక్క, పెద్ద బిగ్ బజార్. హలో రండమ్మా రండమ్మా రండమ్మా. హలో నా పేరు రండమ్మ కాదు, గుండమ్మ. చూస్తే తెలిసిపోతుంది. సారీ మేడం సారీ మేడం. మేడం ఏంటి మేడం, నేను స్కూల్ టీచర్ అనుకున్నావా? అది కాదండి. అండి అండి ఏంటి అండి? మా ఆయన అండి అని పిలువరు, నువ్వేంటి అండి అండి అంటున్నావు? కాదండి, యాక్చువల్ గా ఊకవే అక్క, పాపం పిల్లని ఎలా భయపెట్టిస్తున్నా, చూసుకుంటాడు. మేడం సారేంటి అదిరిపోయింది, చాలా బాగుందండి మీ టేస్ట్. టేస్ట్ బాగుందా? నాకున్న సారీలు ఇదే దరిద్రమైన సారీ. అక్క వీడికి ఈ సారీ నచ్చిందంట, ఇక ఈ సారీ సెంటర్ సారీలు ఏమోటే పోదాం. ఏదో జస్ట్ అంటే సారీ బాగాలేదండి, మీరు కట్టుకోవడం వల్ల సారీకి అందం వచ్చింది. ఊరికే మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దాం. ఇంప్రెస్ చేద్దామని ఇంప్రెస్? ఓ బాబు బాగా ప్రెస్ చేశాడు. మేడం మీకు ఏసీ కావాలా? ఏసీ కావాలా? అక్క ఇది సారీస్ అమ్ముకునే షాప్ కాదే, ఏసీ అమ్ముకునే షాప్ పోదాం పదండి. ఏసీ వేయమంటారని అడిగాను. ఇదిగో ఏసీ వేయమంటారా అని అడగాలి, ఏసీ కావాలా అని అడగొద్దు. అర్థమైందా? అయినా ఏమొద్దులే, మా ఇంట్లోనే పెద్ద ఏసీ ఉంది. ఎప్పుడు కొన్నావే ఏసీ? మా ఇంట్లో ఏసీ లేదంటే మళ్ళీ చీప్ గా చూస్తారు. అవును మా ఇంట్లో కూడా ఉంది ఏసీ. మా ఇంట్లో కూడా ఉంది ఏసీ. ఓ మీ అందరి ఇళ్ళల్లో ఏసీ ఉంది తెలిసిపోతుంది, మీ మొహాలు చూస్తుంటేనే మీ అందరి ఇళ్ళలో ఏసీ ఉందని తెలిసిపోతుంది. ఏసీ ఇదిగో ఏసీ వేయరా. అది ఇక్కడ ఏసీ ఎంత చల్లగా ఉందో. రే రే ఎక్కడున్నా, ఎక్కడ వచ్చావు? అయ్యగారు అయ్యగారు, మేడం వాళ్ళ కూల్ డ్రింక్లు తీసుకుని అర్జెంట్ వెళ్ళవు, చల్లగా ఉండాలి. అయ్యగారు వీళ్ళు కూల్ డ్రింక్లు కేసీలు పడడం ముదర టక్కులు. మేడం ఏం చూపించమంటారు? చూపించు.
కొంచెం దూరంగా ఉండండి, ఏం చూపించాలి అర్థం కావట్లేదు. ఏమండి మీకు ప్లేన్ లో చూపించనా? ప్లేన్ లో కాదు, షాప్ లో చూపించు. ఇప్పుడు మూడు సారీ కదా అందరు లాగేస్తే చూడండి మేడం. యాక్చువల్లీ ఈ బార్డర్ చాలా బాగుంది, కానీ ఈ సారీ కలర్ ఈ బార్డర్ మ్యాచ్ అవ్వదండి. అవునండి. ఓకే, మీకు వేరే కలర్ అద్భుతమైన బార్డర్ ఇస్తాను. అరే అది ఇది చూడండి మేడం, ఇది చూడండి, అదిరిపోతుంది చూడండి. యాక్చువల్లీ ఈ సారీ కలర్ బాగుంది, కానీ బార్డర్ మ్యాచ్ అవ్వదండి. కరెక్ట్, దాని కలర్ బాగుంది, బార్డర్ బాగుంది. ఓ పని చేస్తారా, ఈ బార్డర్ ఆ సారీ మీద, దాని కలర్ దీని మీద అతికిచ్చిస్తారా? ఇది టైలర్ షాప్ కాదండి, అతికిచ్చడానికి సారీ షాప్. ఓకే, మీకు రెండు మిక్స్ అయిన అద్భుతమైన సారీ చూపి. ఓకే, స్పెషల్ ఇది మేడం చూడండి, సూపర్ కలర్, బ్యూటిఫుల్ బార్డర్ చూడండి. వావ్, చాలా బాగుంది. ప్యాక్ చేయమంటారా అక్క? ప్యాక్ చేయించుకోవాలి, బార్డర్ బాగుంది. దాని బార్డర్ బాగుంది, సారీ ఏం బాగాలేదు. మీకు ఎటువంటి సారీ కావాలన్నాడు? నాకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో 15వ ఎపిసోడ్ లో 18 నిమిషాలు వచ్చే సారీ. ఓ, ఆ సారీయా? సూపర్ సారీ అంటే చాలా ఫేమస్ సారీ, నిన్నే వచ్చింది కొత్త స్టాక్. కొత్త స్టాక్? నీ బొంద, ఆ ఎపిసోడ్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కొత్త స్టాక్ ఏంట్రా? ఓ నో, నా ఉద్దేశం ఏంటంటే ఆ సారీ ఫేమస్ కదా, అప్పటి నుంచి చాలా మంది ఆడాలి అదే సారీ కోరుకుంటున్నారు, అందుకే స్టాక్ వచ్చింది. అంత మంది కట్టుకున్న సారీ నాకేం వద్దు, కానీ నాకు వేరే సారీ కావాలి. ఏ సారీ కావాలో చెప్పండి. మరి 70వ ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ సారీ బాగుంటుంది. 70వ ఎపిసోడ్ లో ఎవరి ఎంగేజ్మెంట్ అండి? అంటే చిన్నారి పెళ్లి కూతురు వాళ్ళ తోడలుని కూతురు మర్దలు ఎంగేజ్మెంట్. చిన్నారి పెళ్లి కూతురు తోడలుని మర్దలు కారి ఉంది తీయాలి. చూడండి మేడం, విరన్నట్టుగా బుట్టాల సారీ. ఓ మై గాడ్, బుట్టాలు చక్రాలు ఎంత బాగుంది, కానీ అదేది చిన్న లైన్, రెడ్ లైన్ ఉంటుంది కదా, అది లేదే. చిన్న రెడ్ లైన్ ఏముంది మేడం, అడ్జస్ట్ అవ్వండి. నేను ఆ మొగుడితోనే అడ్జస్ట్ కాలేదు, రెడ్ లైన్ లేకపోతే ఎలా అడ్జస్ట్ అవుతా? ఏమైందండి? అదే ఏసి కొద్దిగా ఎక్కువ పెంచండి. బీపీ కాదు, నేను పెంచమంది ఏసీ. ఏసీ పెరగదండి, ఏసీ డబ్బా ఇంత ఉంటుంది, దాంతో అడ్జస్ట్ అవ్వండి. అప్పుడు జోకా? జోకే మరి, చెప్పండి మీకే సారీ కావాలి. అత్తారింటికి దారిలో క్లైమాక్స్ లో సమంత కట్టుకున్న సారీ. ఇంటర్వెల్ లో కట్టుకున్నది. ఇంటర్వెల్ లో సమంత సారీ కట్టలేదు కదండి, వాళ్ళ మమ్మీ కట్టుకుందండి. ఇంటర్వెల్ లో సమంత వాళ్ళ మమ్మీ కట్టుకున్న సారీ అంటే తియ్యి ఈ ముఖానికి. చూడండి మేడం, రెడ్ కలర్ లో నెమలిపించాం సారీ చూడండి. చిచ్చి, ఇది కాదు. అదే మేడం, ఆల్మోస్ట్ అదే. అత్తారింటికి దారే సినిమాలు కట్టుకున్న సారీ కారే కాదు, నేను 100 సార్లు చూశాను ఆ సినిమా, ఇది కాదు. మేడం అది ఆదిటీది అలా లేకున్నా కూడా చాలా దగ్గరగా చూడండి, ఇది చూడండి, బ్లూ కలర్ రెడ్ కలర్ దగ్గరలో వద్దు, మాకు అదే కావాలి. ఇదిగో బుట్టాలు బిట్టాలని. మీకేం కావాలండి? నాకు ఏం అవసరం లేదు. మరి ఎందుకు వచ్చారు అప్పటి నుంచి తెగ ఊపుతున్నారు? అదే, అది సెలెక్ట్ చేసుకుందామని ఇక్కడ తీసుకొచ్చింది, దానికి సారీ సెలెక్ట్ చేస్తామని నేను ఇక్కడికి వచ్చా. మీరు సారీ కొండని రాలేదు, మీరు ఎందుకు వచ్చారండి? మా అక్క రమ్మంది, అందుకే నేను వచ్చాను. ఓహో, మీకు సారీ అవసరం లే. మీరు ముగ్గురు వెళ్తున్నారు కదా, ముడిపడదా, నాలుగోదా నేను వచ్చా. అబ్బబ్బా, ఏం గ్రూప్ అండి మీది? అమ్మ మీరైనా సారీ కొనడానికి వచ్చారు? నేను మాత్రం సారీ తీసుకోవడానికి వచ్చానండి. బతికిచ్చారు మరి, ఒక్క సారీ సెలెక్ట్ చేసి సరిపోదు కానీ, ఎందుకంటే టైం పాస్ చేస్తారు ఇవన్నీ ఇలాగా. మీరు ఒక్క సారీ చూసుకోండి. నాకు యాక్చువల్లీ లైట్ ఎల్లో రా థిక్ బాడీ, లైట్ ఎల్లో కలర్ థిక్, ఇదిగో ఓకే, లైట్ బ్లూ ఉందా? బ్లూ బ్లూ ఇచ్చేయండి, అద్దరిపోయి చూడండి. వావ్, అలా వేసుకుంటది ఏంటండి, చెప్పొచ్చు కదండి. మీరు ఒకసారి మీరు వేసుకొని చూపించండి. నేను వేసుకుంటే బాగుంటుందండి. మీరు ఎలా అంటారు ఈ సారీ వేసుకొని చూపించాలి అంతే కదా? అవును చూడండి, అసలు భలే ఉంటుందండి సారీ, మీకు తెలియట్లా. అది అది అదిగో వేణు వండర్స్ చేయండి. వేణు వండర్స్ కావాలా మీకు? ఇప్పుడు చూడండి, అయితే ఎలా ఉంది వేణు ఉంది? చెప్పానండి ముందే చెండాలంగా ఉంటుందని, అందుకే మీరే సెలెక్ట్ చేసుకోండి మేడం. ఇదిగో ఇదిగో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. అసలు ఇది కాదు, బ్లాక్ సారీ మీకు నచ్చిందండి? చాలా బాగా నచ్చింది. ప్యాక్ చేయమంటారా అక్క? ఇది ప్యాక్ చేసుకున్నాక ఓకే, ప్యాక్ చేయండి. ఈ సారీ నిజంగా అరుంధతి సినిమాలు అనుష్క కట్టుకుంది సారీ, ప్యాక్ చేయండి. హలో హలో, ఏంటి బహుబలి సారీస్ ఇంక 2 రోజుల్లో వస్తున్నాయా, తీసుకోద్దంటారా? ఓకే ఓకే,
ఏమండి అక్క ట్యాగ్ చేయించుదాం ఇంకా వద్దు అయితే యాక్చువల్లీ ఏంటంటే కలర్స్ బాగానే ఉన్నాయి కాకపోతే దీని ఒంటికి ఆ కలర్స్ సరిగ్గా సూట్ కావు అక్క నాకు కలర్ నచ్చింది ఏ నాకు తెలుసా కలర్స్ గురించి నీకు తెలుసా నేను ఎన్ని కలర్ చూసాను మేడం ఇది అన్యాయం మేడం షాపులో ఉన్న శారీలన్నీ కిందేసి ఒక్కసారి నచ్చలేదంటే చాలా మేడం ఈ రోజు షాప్ ఓపెన్ చేశాను మేడం అన్యాయం మేడం మీరన్న బోని చేయండి అక్క ఫోన్ లేవే కొత్తగా షాప్ ఓపెన్ చేశారు బోని చేద్దాం అక్క ఓ నా వల్ల కాదు నీ కోతుకుంటే నువ్వు చేయవే ఓకే ఓకే మీ దగ్గర హ్యాండ్ కర్చీఫ్స్ ఉన్నాయా హ్యాండ్ కర్చీఫ్స్ ఏంటంత చీప్గా చూస్తున్నారు హ్యాండ్ కర్చీఫ్స్ ఇవ్వండి హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వు కొత్తగా వచ్చిందండి ఈ మధ్యలోనే గబ్బరింగ్ స్టూలో పవన్ కళ్యాణ్ గారు ఇదే వాడుతున్నారంట చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత 30 రూపాయలే 30 ఆ 30 రూపాయల 30 రూపాయల ఏ 3 రూపాయలు రాదా 3 రూపాయల యా ఎంతది 3 రూపాయలు 3 రూపాయలు అమ్మా అబ్బా షాప్ అంత గుల్ల చేసి 30 రూపాయలు ఖర్చు ఏ మాట్లాడండి ఏ మాట్లాడండి ఏ గుల్ల సారీ షాప్ వద్దురా సారీ షాప్ వద్దని చెప్పారు విన్నానా రోజా గారు మరి టూ మచ్ రోజా గారు అసలు హస్బెండ్స్ ఏడుస్తుంటారు క్రెడిట్ కార్డ్ బిల్ ఇంత లాంగ్ వస్తుంది అనేసి నువ్వేం చూపిస్తున్నావు ఇక్కడ మేము షాపింగ్ అది ఒక రకమైన హస్బెండ్స్ ఈ బ్యాచ్ కున్న హస్బెండ్స్ వేరు నేను ఒప్పుకోను రోజా గారు మీదే చెప్పాలి అంటే వేణే చెప్పాడు కదా రెండు బ్యాచ్లని ఒక బ్యాచ్ మనం వెళ్తే ఖచ్చితంగా కొంటాం సో బిల్ చూసి భయపడే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు నేను బోత్ చూసాను అయితే మా బ్యాచ్ ఏంటంటే బిల్ పెద్ద బ్యాచ్ కానీ మూర్తి మాత్రం మీది మీదకి వచ్చేస్తూ చీరలు చూపించమని ఇలాంటి వాళ్ళు ఈ బ్యాచ్ లో ముదురుతేంక అన్నమాట షాప్ ఓనర్ నే భయపెట్టేసింది మొత్తానికి బాగుంది అయితే నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరితే చీర కొండరు కానీ చీరలు షాప్ వాడికి పిచ్చెక్కిస్తారు అనేది మాత్రం బాగుంది నాకు బాబు సార్ మీ దగ్గర నుంచి ఒకటి కనుక్కోవాలండి జిమ్ మీరు బిల్ కట్టే బ్యాచా గడ్డం పెంచే బ్యాచా నాగైరి ఇరా జోలికే వెళ్ళను ఆళ్ళకి డబ్బులు ఇస్తే ఆళ్ళే కొనుక్కుంటారు అంటే బిల్ కట్టే బ్యాచ్ ఓకే సో స్కిట్ గురించి చెప్పండి సార్ బాగుంది స్కిట్ బాగుంది థాంక్యూ ఎందుకంటే ఇది ఎక్కువ మంది లేడీస్ కి ఐడెంటిఫై చేసే స్కిట్ ఇది అవునవును వాళ్ళ జీవితాన్ని పొందుతుంది కాబట్టి బాగుంది గుడ్ మేడం థాంక్యూ అందరూ బాగా చేశారు